మూడేళ్ల క్రితం బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది పేదరికం సమస్యలు నేరాలు లేని హిమాచల్ ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సమస్యలు ఉన్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని గత ఎక్స్లో చేసిన పోస్ట్లో కంగన తెలిపింది అక్కడి సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ క్వీన్ గా మారుతానని చెప్పింది అయితే తాజాగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కింది దీంతో ఆమె మండి నుంచి బరిలోకి దిగనున్నారు మండి నుంచి పోటీ చేయనున్న పాత ట్వీట్ను చూపిస్తూ తాజా ప్రకటనపైన కంగనను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు మార్చి రెండువేల ఇరవై ఒకటిలో చేసిన ట్వీట్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో తనకు గ్వాలియర్ టికెట్ ఇచ్చారని కంగనా తెలిపింది అయితే ఆ సమయంలో కంగనా బరిలోకి దిగలేదు కానీ ఈసారి ఆమె హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ టికెట్ ఇవ్వటం తాను బరిలోకి దిగుతున్నట్లు కంగనా ప్రకటించడం చకచకా జరిగిపోయాయని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి సిమ్లా క్వీన్ కంగనా రనౌత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతోంది ఇప్పటికే ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీని ఎంపీగా బరిలోకి దింపింది బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించే ఈ అందాల భామ తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బరిలోకి దిగనుంది ఇన్నాళ్లు నటిగా రాణించిన కంగనా ఇప్పుడు ఎంపీగా గెలుపొందేందుకు రంగంలోకి దిగనుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ అందాల భామ నుంచో బీజేపీకి సపోర్ట్గా ఉంది పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ సినిమా రంగంలో అగ్రశ్రేణి కథానాయకల్లో ఒకరిగా ఎదిగింది తాజాగా విడుదల చేసిన బీజేపీ ఐదవ జాబితాలో కంగనా రోత్ పేరు ఉంది కంగనా తన సొంత నియోజకవర్గం పుట్టి పెరిగిన ఊరు హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేయనుంది బీజేపీ సీట్ ఇవ్వడంతో దీనిపై కంగనా స్పందిస్తూ తాను బీజేపీకి మొదటి నుంచి గా ఉన్నట్లు చెప్పారు బీజేపీ నేషనల్ లీడర్స్ నిర్ణయానికి అనుకున్నారు తాను మండి నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు ఇక ప్రస్తుతం అధికారికంగా తాను బీజేపీలో జాయిన్ అయినందుకు ఎంతో గౌరవంగా సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పారు